కోవిడ్ ముక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే కోవిడ్ ముక్తి 10 లక్షల రూపాయలు వెంటనే కోవిడ్ ముక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే కోవిడ్ ముక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి గుర్తించాలి జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి గుర్తించాలి ఆక్సిజన్ కుటుంబలకు 25 లక్షల పరిహారం మృతులకు 10 లక్షల రూపాయలు వెంటనే ఆక్సిజన్ మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే 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 ఆక్సిజన్ మరణ కుటుంబాలకు 25 లక్షలు వెంటనే ఇవ్వాలి ఆక్సిజన్ లేక చనిపోయిన మృతులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి ఇవ్వాలి సీఎం గారు తాడేపల్లి గూడెం నుంచి బయటికి రావాలి రావాలి సీఎం గారు తాడేపల్లి గూడెం నుంచి బయటికి రావాలి రావాలి సీఎం గారు తాడేపల్లి గూడెం నుంచి బయటికి రావాలి రావాలి కోవిడ్ మృతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి బయటికి రావాలి అమ్మారావు గారు వెంటనే బయటికి రావాలి అమ్మారావు గారు వెంటనే బయటికి రావాలి అమ్మారావు గారు వెంటనే బయటికి రావాలి జీవన్ జస్టిస్ జీవన్ జస్టిస్ జీవన్ జస్టిస్ కరోనా మృతులకు కుటుంబాలకు వెంటనే వి వాంట్ జస్టిస్ 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 దొంగల రాజ్యం లోపడి రాజ్యం ఎన్నిక ఎన్నిక జరుగుతుంది ఆ జరుగుతుంది దొంగల రాజ్యం లోపడి రాజ్యం సినన్న ఆక్సిజన్ లేక చనిపోయిన మరణాలు అన్ని చనిపోయిన కుటుంబాలకు వెంటనే చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇస్తామన్న 15,000 రూపాయలు దాన సంస్కారాలకు వెంటనే కరోనా మృతులకు ఇస్తామన్న దాన సంస్కారాలకు 15,000 రూపాయలు వెంటనే ఇస్తామన్న కరోనా మృతుల కుటుంబాలకు దాన సంస్కారాలకు 15,000 రూపాయలు వెంటనే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ గుర్తించాలి గుర్తించాలి జర్నలిస్టులకు పక్కన తీసుకున్నాం కరోనాతో ముందు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ప్రజారోగ్య మొత్తం ప్రమాదంలో పడింది. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దాదాపు 1,000 సంఖ్యలో చనిపోవడం జరిగింది. పట్నం నుండి పల్లెలకి సోకి మొత్తం వైరస్ సోకింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు సరిగా లేక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సరిగా లేక దాదాపు 1,000 మంది చనిపోవడం జరిగింది. దీనికి అంత కారణము జగన్ ప్రభుత్వ వైఖరి, అంటే ఆ నిర్లక్ష్య కారణంగానే దాదాపు కేంద్ర ప్రభుత్వం 67 లక్షల డోసుల టీకాలు మన ఆంధ్రప్రదేశ్ పంపిస్తే కేవలం 26 లక్షల డోసులు మాత్రమే ఈరోజు పంపిణీ చేసి మిగిలినంతా వృధాగా పోయింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి వారికి కూడా ఈరోజు ఫస్ట్ మొదటి డోసు కోసం ఎంతోమంది వేచి ఉన్నారు. మొదటి డోసు వేసుకున్న వారు కూడా రెండో డోసు కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందంటే ఇది చాలా సిగ్గుచేటు. దాదాపు పేద మధ్య తరగతి కుటుంబాలకు కనీసం పక్క రాష్ట్రాలు చూస్తున్నాం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి మన రాష్ట్రం
ఏమాత్రం కూడా పట్టించుకోలేదు దాని గుర్తించి ఈ విధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా గుర్తించాలి అదే విధంగా మేము ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరపున కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం ముఖ్యంగా ఏంటంటే చంద్రన్న బీమా కొనసాగి ఉండింటేగిన కనీసం చనిపోయిన వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందేది ఇప్పుడు అది కూడా నిలిపివేశారు ఇప్పుడు కరోనా వల్ల చనిపోయిన ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలి అదే గాక ఆక్సిజన్ వల్ల చనిపోయిన కుటుంబాలు ఇది ప్రభుత్వ హత్య కింద ఉంచి తర్వాత వారికి 25 లక్షల రూపాయలు వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అదే విధంగా అన్న క్యాంటీన్లు కోవిడ్ సంబంధించిన అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అయితేనేమి ఆకర్షించడానికి అవి కూడా ఓపెన్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా జర్నలిస్టులను కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కరోనా వారియర్స్గా గుర్తించాలి అదొకటి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆనందయ్య సంబంధించి ఆనందయ్య మందు తయారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారికి సరిపడు సహాయ సహకారాలు అందించి మొత్తం ఆ మెడికల్ ఆ మెడిసిన్ అంతా కూడా రాష్ట్రం ప్రతి ఒక్కరికి సర్దుబాటు చేయాలని చెప్తున్నాం ఈ విధంగా మా డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడమైంది అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లీడర్లు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సో మా కార్యాలయానికి వచ్చి సో ఒక అర్జీని సమర్పించారు అంటే ఇది ఈరోజు అందరూ స్టేట్ లెవెల్ మొత్తం మీద ఇస్తున్నట్టుగా నేను వార్తల్లో చూశాను ఆ భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లున్నారు కొన్ని డిమాండ్లతోటి సో వాళ్ళు వచ్చినటువంటి డిమాండ్లో ప్రధానమైనది ఈ కోవిడ్తో చనిపోయినటువంటి వాళ్లకు సో నష్టపరిహారం ఇవ్వాలని అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది దాంతోపాటు ఇంకా కొన్ని డిమాండ్స్ అంటే ఆక్సిజన్ లేక చనిపోయినటువంటి వాళ్ళు కానీ ఇట్లా ఈ విధంగా కొన్ని డిమాండ్లతోటి వచ్చారు ఆ డిమాండ్లన్నిటి కూడా సో ఈ ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం ద్వారా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది తెచ్చుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం సో ఇందులో భాగంగా మేము మాకు అర్జీ ఇచ్చారు ఇది తప్పకుండా మేము జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క అర్జీని మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో జిల్లా కలెక్టర్ గారు ఇంటర్ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది సో కాబట్టి నేను డెఫినెట్గా దీన్ని సో జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాను ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళకి కూడా తెలియజేస్తాను